శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు యొక్క అర్థం తెలుసా? శబరిమల అయ్యప్ప ఆలయం చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. లక్షలాది మంది భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకుని తరిస్తారు. ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి 18 మెట్లు. ఆయన శ్లోకంలో కూడా 18 మెట్ల ప్రస్తావన ఉంటుంది. అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా 18 మెట్లు ఎక్కాల్సిందే. అది కూడా తలపై ఇరుముడి పెట్టుకుని 18 మెట్లు ఎక్కితేనే ఆ అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది. ఆలయ దర్శనానికి ముందు అనేక నియమాలు పద్ధతులు పాటించాలి. అయితే ఈ అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు ఎందుకు ఉన్నాయి? 18 మెట్లనే ఆ అయ్యప్ప స్వామి ఎందుకు ఎంచుకున్నారు అనే విషయం గురించి చాలామందికి సందేహం. కాబట్టి ఈ 18 మెట్ల విశిష్టత విశేషాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. 18 మెట్లు. బంగారు, వెండి, రాగి, ఇనుము, తగరం వంటి పంచలోహాలతో ఈ 18 మెట్లకు పూతలా వేస్తారు. 41 రోజులు దీక్ష చేసిన వాళ్ళు మాత్రమే ఈ 18 మెట్లు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. మొదటి 5 మెట్లు. ఈ 18 మెట్లలో మొదటి 5 మెట్లను పంచేంద్రియాలుగా సూచిస్తారు. అంటే నేత్రాలు, చెవులు, నాసిక, జిహ్వా స్పర్శలకు సంకేతం. ఇది మనుషుల చూపు ఎప్పుడూ మంచి వాటిపైనే ఉండాలని సూచిస్తుంది. మంచి విషయాలు వినాలి, మంచి విషయాలు మాట్లాడడానికి నాలుకను ఎప్పుడూ తాజా శ్వాస పీల్చుకోవాలని సూచిస్తాయి. అప్పుడే స్పర్శ జపమాల ద్వారా ఎప్పుడూ ఆ దైవ నామస్మరణలో ఉండాలని తెలుపుతోంది. తరువాత 8 మెట్లు. 5 మెట్ల తర్వాత 8 మెట్లు అష్టరాగాలకు సంకేతం. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాస్తర్యం, అసూయ, దంభను ఈ 8 మెట్లు సూచిస్తాయి. ఈ అష్టరాగాలు చక్కటి సందేహాన్నిస్తాయి. మనుషులు అహంకారాన్ని విడనాడి స్వార్థాన్ని వదిలిపెట్టుకుని దేవుడిని స్మరించుకుంటూ ఉండాలి. చెడు మార్గంలో వెళుతున్న వాళ్ళను మంచి మార్గంలో వెళ్లాలని సూచించాలి. తరువాతి 3 మెట్లు. తరువాత 3 మెట్లు సత్వం, తామసం, రాజసంను సూచిస్తాయి. ఈ త్రిగుణాలు బద్ధకాన్ని విడిచిపెట్టాలని సూచిస్తాయి. చివరి 2 మెట్లు. చివరి 2 మెట్లు విద్య, అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. మనమందరం జ్ఞానం పొందడానికి అవిద్యను అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలని సంకేతం. శబరిమల ఆలయంలోని 18 మెట్లు ఎక్కిన వాళ్ళు జ్ఞానంతో పాటు సంపద పొంది జీవితంలో పరిపూర్ణులవుతారని ఒక నమ్మకం ఉంది. 18 మెట్లు ఎక్కేటప్పుడు తలపై ఇరుముడి పెట్టుకోవాలి. ఈ ఇరుముడిని దేవాలయంలో ఇచ్చి ప్రసాదం ఇంటికి తీసుకువెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.